ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకి వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నట్ట. అంతేకాదు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి, అందులో కూడా వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. వాటితో పాటు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులు ఈ మూడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి ఏపీలో. ఈ మూడింటిలో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారట. ఏపీలో గతంలో కలిపినటువంటి 7 మండలాలను కూడా తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. వారి అఫీషియల్ హ్యాండిల్లో ట్విట్టర్లో ట్వీట్ చేశారు, తెలంగాణకు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఎన్సీబీఎన్ పోర్టులు టీటీడీలో భాగం ఇచ్చేందుకు అంగీకారం. స్పష్టంగా చెప్పారు అంగీకారం అని. అంటే ఏమిటి, ఇదేమన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందా, ఎక్కడైనా ప్రకటన వచ్చిందా, ఏపీ గవర్నమెంట్ ఈ మేరకు ఏమైనా ప్రకటించిందా? లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమైనా ప్రకటించిందా? ఎవరూ ఇవ్వలేదు. అసలు మొన్న ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగినటువంటి చర్చల్లో ప్రాథమికమైన అవగాహనకు వచ్చారు చర్చలు ఏ విధంగా జరగాలో. అంతకుమించి ఏ ఒక్క విషయం మీద కూడా రెండు ప్రభుత్వాలు ఒక అంగీకారానికి రాలేదు. అటువంటప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్డగోలుగా ఏ విధంగా ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తోంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోర్టుల్లో వాటా ఇవ్వడానికి ఒప్పుకుందని, 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతంలో భాగం ఇవ్వడానికి ఒప్పుకుందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వడానికి ఒప్పుకుందని, 7 మండలాలని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుందని, ఇవేమి చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద విషయాలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా తెలంగాణకు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగానే తెలంగాణకు ఇస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రం మీద కూడా వీటి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. మరి అటు ఏపీ గవర్నమెంటు చెప్పక, ఇటు తెలంగాణ గవర్నమెంటు చెప్పక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అత్యంత సెన్సిటివ్ విషయంలో ఏ విధంగా ఇంత పబ్లిక్గా, ఇంత బ్లేటెంట్గా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది? హౌ కెన్ ఎనీబడి గెట్ అవే విత్ మేకింగ్ సచ్ ఎ స్టేట్మెంట్? అలా ఎవరైనా మాట్లాడవచ్చా? తిరుమల ఆలయాన్ని తెలంగాణకు ఇచ్చేశారట, లేదా తిరుమల ఆలయాన్ని తమిళనాడుకి ఇచ్చేశారట, పోర్టల్ని ఫలానా వాళ్ళకి ఇచ్చేశారట అని అంత క్యాజువల్గా ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడితే ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తోంది ఇట్లా మాట్లాడితే ఇందులో వాస్తవం ఉందా? వాస్తవం లేకపోతే దీని మీద సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదా? కనీసం ఇంతవరకు ఖండన కూడా రాలా. ఇంత పచ్చి అబద్ధం చెప్పినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టదు? ఒకవేళ కేసు పెట్టకుండా ఇటువంటి చర్య తీసుకోకపోతే ఇది నిజం అని చెప్పి అనుకునేటువంటి ప్రమాదం లేదా ప్రజలు? ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉందనుకుందాం. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి? ఏపీలో కలిపినటువంటి 7 మండలాలని తెలంగాణకి వెనక్కి ఇవ్వాలా లేదా? 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో భాగం ఇవ్వాలా లేదా? కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలని ఒకవేళ తెలంగాణ అడిగితే ఇవ్వాలా లేదా? ఏమిటి మీ పార్టీ స్టాండ్ ఏమిటి? జగన్ గారి స్టాండ్ ఏమిటి? కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు అనుకుందాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏమిటి? ఆయన ఇవ్వాలంటాడా వద్దంటాడా? ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి అనేక భవనాలని అడిగి అడగకముందే ఇచ్చేశారు వెనక్కి. అదేవిధంగా షెడ్యూల్డ్ 9 అండ్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాటాల గురించి ఆయన 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, పట్టించుకోలేదు దాన్ని. ఆ చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన పార్టీ చేస్తున్నటువంటి, చేశారని చెప్తున్నటువంటి ఈ డిమాండ్ల మీద ఏమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరి ఏమిటి? వాట్ ఈస్ దేర్ అఫీషియల్ స్టాండ్? సో ముందు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది నిజమో కాదో చెప్పాలి, నిజం కాకపోతే చర్యలు ఎందుకు తీసుకోరో చెప్పాలి. రెండవది, ఒకవేళ ఇది నిజం కనుకైతే ఇందులో ఏమాత్రం నిజం ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏమిటి? కేసీఆర్ గారి డిమాండ్లు కరెక్టా కాదా, సమంజసమా కాదా, మీరు ఖండిస్తున్నారా ఖండించటం లేదా చెప్పాలి.